ఏట్రా ఎట్ చూసి చెప్పాలరా ఇటే కదా ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చిన్నపిల్లలు ఏదో కష్టపడుతున్నారు తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు లేట్లు చేస్తూ ఉంటారు మీరు అవేవి మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో కొంచెం సపోర్ట్ చేయండి ఎరా అంతేనారా నాన్నగారు లైక్ షేర్ కామెంట్ అదేదో లైక్ షేర్ కామెంట్ అంత చేయండి అంకులగారు మీని సబ్స్క్రైబ్ మర్చిపోయారు అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాన్నగారు మరి బెల్ల ఉండనరా ఎదవల్లారా ఇవి చేయటమే ఎక్కువ మీకు అదేదో బెల్ అంటండి అది కూడా నొక్కేయండి మేనేజర్ గారు ఏంటి వీడియో స్టార్ట్ చేయి వేటి చేస్తున్నాను సార్ ఆ కుర్రోడు ఆచికి ఏం దొరికిందా లేదు సార్ చిన్న క్లూ కూడా దొరకలేదు ఆ పిల్లాడు వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ స్టేషన్ కో ఫోన్ల మీద ఫోన్ చేసి ఓ దొబ్బేస్తున్నారు సార్ ఏం చేద్దాం అంటే అయితే అదే అర్థం కావట్లేదు సార్ ఇలా చెప్పడానికి సిగ్గులేదు సార్ నోరు ముయ్యవయ్యా ముందు ఏదో టీసా కేసు ముయ్యు సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తాను ఈ లోపంతా క్లియర్ అయిపోయి ఉండాలి ఓకే సార్ ఏదో చేస్తాను సార్ నేను సార్ ఏమంటున్నారు సార్ ఎమ్మెల్యే గారు ఆగు ఉంటాడు బ్రిడ్జ్ ఎక్కాడు ఈ నా మీద ఎక్కుతున్నాడు సాయంత్రం కల్లా ఏదో చేసి కేసు క్లోజ్ చేసేయాలట ఏమని చెప్తాం సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్ ఏరా నా ప్లేస్ లోకి వచ్చేద్దామని ప్లాన్ చేస్తున్నావా అచ్చే మీ జోలోనే చెప్తాను ఇలా రండి సార్ ఏటో చెప్పు మంచి ఐడియా ఇచ్చావురా ముందు వాళ్ళ నాన్నలకు ఫోన్ చేసి స్టేషన్ రమ్మని చెప్పు ఓకే సార్ ఏమండి సుబ్బారావు గారు ఏమన్నా తెలిసిందా ఇందాకే కానిస్టేబుల్ ఫోన్ చేశాడండి స్టేషన్ కి రమ్మంటున్నాడు సరదాగా మీరు తయారైతే బయలుదేరదాం తయారు ఇంకేం లేదండి పదండి ఏమండి పిలిచారంట మా అబ్బాయి ఆచూకీ అని తెలిసిందా లోపల ఎస్ఐ గారు చెప్తారు లోపలికి వెళ్ళండి ఏమైందండి లోపలికి వెళ్ళండి ఎస్ఐ గారు అన్ని వివరంగా చెప్తారు పదండి లోపలికి వెళ్దాం సరదాగా వచ్చారేటి బాయ్ ఎస్ఐ గారు మా అబ్బాయి ఆచూకీ అని తెలిసిందా మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పక తప్పదు ఏం మూర్తి గారు మరి చెప్పాలి కదండి ఏమైంది సార్ ఏమైనా ప్రాబ్లమా ప్రాబ్లం అంటారేటండి బాబు పెద్ద శాఖకి వచ్చి పడింది ఏమైందో తిన్నగా చెప్పండి సరదాగా సరదాగా ఎలా చెప్తాం వాయ్ సీరియస్ మ్యాటర్ అయితే సార్ అతనికి అది ఊత పదం మీరు చెప్పండి అది మీ అబ్బాయి మీ అబ్బాయిని గల్ఫ్ ట్రాఫికింగ్ చేస్తారండి ఏం మాట్లాడుతున్నారు సార్ జరిగిందే మాట్లాడుతున్నాను ఏం మూర్తి గారు అంతే కదా సార్ మీ అబ్బాయిని గల్ఫ్ ట్రాఫికింగ్ చేస్తారండి ఎల్లెళ్ళి పడకొండు చేతిలో పడ్డాడు మీ అబ్బాయి వాళ్ళు గల్ఫ్ దేశానికి అమ్మేశారు ఇప్పుడు మీ అబ్బాయి అక్కడ ఉన్నాడు కనిపెట్టడం చాలా కష్టం అదయ్యా మ్యాటర్ మూర్తి గారు విజయనగరంలో చిన్న చిన్న చైన్ స్నాచింగ్లు పట్టుకోవడమే కష్టంగా ఉందండి అలాంటిది గల్ఫ్ అంటే ఎంత కష్టం అండి అవును సార్ కరెక్ట్ చెప్పారు అది మా పరిధి కూడా కాదు ఇదిగోండి గురుగారు ఈ టైంలో మిమ్మల్ని ఇలాగా అడగడం కరెక్ట్ కాదు కానీ మా డ్యూటీ మేము చెయ్యాలి కదా యూనిఫామ్ వేసుకున్నాం ఏమంటారు మూర్తి గారు అంతే కదా సార్ అడగాలి ఇంకేం అడుగుతారు సార్ సరదాగా ఇప్పుడు గల్ఫ్ అంటే మా పరిధి కూడా కాదు అది ఇంటర్నేషనల్ పోలీసులకు అప్జెప్పియాలి అక్కడ చూస్తే మళ్ళీ ఎంత ఖర్చు అవుద్దో ఏటో మీరు చూస్తే మిడిల్ క్లాస్ వాళ్ళగా ఉన్నారు ఇవన్నీ వద్దనుకుంటే ఇక్కడ సంతకం ఎట్టియండి కేసు క్లోజ్ చేసుకుంటాం అది మేము కొంచెం ఆలోచించుకొని చెప్తామండి సరదాగా ఏమండి అదేంటండి సంతకం పెట్టేస్తున్నారు మనం కొంచెం ఆలోచించుకుందామండి సరదాగా ఆ పోలీసు అదే చెప్పాడ్రా మరి ఇప్పుడు ఎలా దడే మధుగాని ఎలా పట్టుకుంటాం ఇంకా కష్టం రా ఆడంతట ఆడే తప్పించుకొని రావాలి ఒరే గల్ఫ్ ఏట్రా క్రికెట్ తప్పించి ఇంకేట్ చూడవేట్రా గల్ఫ్ అంటే డీజే టీలో సినిమాలో చెప్తాడు కదా హీరో లాస్ట్ లో ఒక బొక్క ఉంటది ఒక బాల్ ఉంటది డబ్బు ఉన్న వాళ్ళు అందరూ స్ట్రెస్ ఉన్నప్పుడు ఆడతారు అదే గల్ఫ్ అది ఆడడానికి తీసుకెళ్లారట మధుగాన్ని గల్ఫ్ అంటే అది కాదరా గోధుమపిండి గల్ఫ్ అంటే దుబాయ్ పక్కన ఉన్న కంట్రీ ఏంటి దుబాయ్ పట్టుకెళ్ళిపోరా మధుగాన్ని ఆడిపోనే బాగుందిరా ఒరే ఎందుకురా మళ్ళీ కొట్టావు నీ పని చెప్తా నాగరా ఈ లోపల కామ్లీకి చెప్పాలి ఈ విషయం ఎలా రియాక్ట్ అవుతుందో ఏట
అయినా కోమలి, మీ నాన్నకి తెలియకుండా మన ఊర్లో కాకుండా ఇలా అటకెక్కి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే ఎంత సూపర్ గా ఉంది కదా. అది ఫ్యామిలీ ప్లానింగ్ కాదు, ఫ్యూచర్ ప్లానింగ్. ఫ్యూచర్ లో మనందరం ఒక ఫ్యామిలీయే కదా. అమ్మో మా నాన్న ఫ్యామిలీ మ్యాన్ వచ్చాడు. నోర్మీ మధు, మనం ఇక్కడ ఉన్నామని మీ నాన్నకేమో తెలిసేటి. ఎందుకంత భయపడిపోతున్నా? తెలుస్తుందేమో అని భయపడుతున్నాను. తెలిస్తే ఏం చేస్తారు మీ నాన్న? ముందు నిన్నేసి తర్వాత నా తోలు తీస్తాడు. మీ నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్. పిల్లేమో అనుకుని కళ్ళు మూసి ఎగిరెగిరి పడుతున్న కోతికి తెలీదు తన మూసింది పులికల్లని. పుల్లకున్నప్పుడు కళ్ళు ఎందుకు తాగడం? మా నాన్న అంటుంది పుల్లకల్లు కాదు పులికల్లు. ఇప్పుడు ఎవడ పులి? మా నాన్న. మీ నాన్న తల్లి లేని పిల్ల కదా అని తనువు చూసి తాలింపేస్తే తలా తీయడానికి తండ్రి ఉన్నాడని మర్చిపోకు. ఏటి మీ నాన్నలోనే మీ నాన్న పద్యాలు పాడిస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. డౌట్ వచ్చిందేమో అని అనిపిస్తుంది మధు. ఏ డౌట్ రాదు, నువ్వు కామ్గుండే. భీమ్లీలోనే నిన్ను అనవసరంగా వదిలేశాను, ఆ రోజే నీ తోలు తీసేయాల్సిందిరా. ఏటి ఎవరితో మాట్లాడుతున్నాడు? నీతోనే మధు, నీ గురించే చెప్తున్నారు. నా గురించా? దిగరా కిందకి. ఏంటి నన్నేనా? నిన్నే మధు. ఎక్కడ ఉండడమే సేఫ్ అని ఏదో స్విస్ బ్యాంక్ లో అకౌంట్ లాగా ఎక్కించావు కదా అటక. మీ నాన్న ఎలా కనిపెట్టాడు? నమస్తే అంకుల్. వస్తున్నాను అంకుల్. నా కూతురు ఈ అమ్మాయి దాక్కుంటా వెంట ముందుకురా, మీ నాన్న పిలుస్తున్నాడు. దిగరా కిందకి. దిగుతున్నాను అంకుల్, 2 మినిట్స్. బట్టలు వేసుకునే ఉన్నాను కదా అంకుల్, ఇంకెందుకు సిగ్గు? నువ్వు నోరు మూయరా, చెప్పరా ఎక్కడి నుంచి ఫోన్ అయ్యి వచ్చావురా ఇక్కడ దాకా? ఏమ్మా కోమలి, నువ్వే నా ఇచ్చావు కడపొస్తున్నామని ఇన్ఫర్మేషన్ అడిగి. అంకుల్ మీరు మైండ్ లో తప్పు సెర్చ్ చేస్తున్నారు అంకుల్. కోమలి అసలు ఏం జరిగిందో గూగుల్ తెల్ల క్లారిటీ చెప్పి మీ నాన్నకి. మధు ఫోటోలు దిగుదామని విజయనగరంలో ఉన్న ఎత్తు బ్రిడ్జ్ ఎక్కాడంట నాన్నగారు. అక్కడ నుంచి కాల్ జారి హైవేలో వెళ్తున్న లారీలో పడి కడప దాకా వచ్చాడా? కరెక్ట్ చెప్పారు అంకుల్. ప్రీవియస్ గా ఏదైనా మూవీలో పనిచేశారు అంకుల్? నా చెవులో ఏమన్నా క్యాబేజీ పువ్వులు కనిపిస్తాయట్రా? లేదు అంకుల్, 2-3 ఏకలు కనిపిస్తున్నాయి. ఎందుకు కోమలి అస్తమానం ఫ్యాక్టరీస్ట్ లాగా అరుతున్నాడు మీ నాన్న? నువ్వు కొంచెం చెప్పు. నాన్నగారు నిజంగానే మధు లారీలో పడిపోయి వచ్చాడండి. కావాలంటే ఈ ఫోటో చూడండి, వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతుంది. ఎంత చూసినా ఇదేది నమ్మశక్యంగా లేదు. లారీలో పడిపోవడం ఏంటి? సరిగ్గా లారీలో నీ దగ్గరకు వచ్చేది ఏంటి? నాకిదంతా ఏదో తేడాగా ఉంది. తేడాగా ఆలోచించే వాళ్ళకి అన్ని తేడాగానే కనిపిస్తాయి అంకుల్. అంటే నీ ఉద్దేశం ఏంటా? మిమ్మల్ని తేడాగా అనట్లేదు అంకుల్, మీరు తేడాగా ఆలోచిస్తున్నారు అంటున్నాను అంతే. మధు ఏం మాట్లాడుతున్నావు? తెలుగు కోమలి, ఇలాంటిది ఏదైతే నువ్వు నాకు ముందు చెప్పాలి, అంతేగాని నీకు నువ్వే నిర్ణయాలు తీసేసుకోకూడదు. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని విజయనగరం వెళ్ళిపో. చూడడానికి ఇలా కనిపిస్తాడు గానీ మా మాయలో కూడా మంచి మనసు ఉన్నాడు. నన్ను విజయనగరం పంపించడానికి డబ్బులు ఎత్తున్నాడంటే ఓ స్టెప్ దిగొచ్చాడు. ఏదో ఒకటి చెప్పి ఇంకో 2 స్టెప్లు దించి ఇక్కడ ఉండిపోలే. చిన్నప్పటి నుంచి 1-2 ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్ళడం అలవాటు అంకుల్. అలాంటిది విజయనగరం వరకు ఒక్కనే అంటే నా వల్ల కాదు అంకుల్, నా వల్ల కాదు. కోమలి కొంచెం అందుకోవా, మీలో ఎవరు కోటేశ్వరులాగా కూర్చొని లేదు మీ నాన్న. నాన్నగారు అప్పుడు మధుకి స్పృహ లేదండి. అయితే రమ్మా, ఒక గోపు జల్ల కొట్టి బస్సు ఎక్కించేస్తాను, విజయనగరం వరకు లేకడు. నీకు అంత శ్రమ ఎందుకు అంకుల్? 4 రోజులు అయితే పెళ్ళి అయిపోద్ది కదా. నువ్వు చెప్పు కోమలి. నాన్నగారు పెళ్లి అయిపోయాక మనం ఎలాగ వెళ్ళిపోతాం కదా, మనతో పాటు మధుని కూడా తీసుకెళ్లిపోదాం. నీకు బుర్ర పనిచేయట్లేదమ్మా, వెంటనే పాయకాణంలో వెయ్యాలి, పాకెట్లో వేసుకోకూడదు. అంకుల్ ప్లీజ్ అంకుల్, మీరు కోమలి గురించి భయపడుతున్నారు. ఇక్కడ ఉన్న రోజులు కోమలికి మినిమం 2 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటాను అంకుల్. కోమలి చెప్పు కోమలి. కోమలి చెప్పేది ఏంట్రా, నువ్వు ముందు నడు, ముందు బయటికి. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ అంకుల్ చెప్పు కోమలి, ప్లీజ్ కోమలి నడ్రా అంకుల్. నా పిల్లి అంకుల్, ఏం జరుగుతుండది? మీరేంటికా అబ్బి మెడ పెట్టుకున్నారు? పట్టుకోలేదమ్మా, కాలర్ మీద పడిందంటే దులిపాను. నా పిల్లి అబద్ధాలు చెప్పకండి.
దులిపినప్పుడు ఎట్ట పట్టుకుంటారా, మెడ పట్టుకుంటే ఎట్ట పట్టుకుంటారా నాకు తెలీదా? బుల్లిగువా అది కాదమ్మా. బుల్లిగువా ఈడు పేరేటర్ బాబు ఎలాగుంది? పోన్లే ఈడి పేరుతో నాకేటి, ఈడేదో నాకు కొంచెం హెల్ప్ ఎలా ఉన్నాడు. నా పెళ్ళి ఇంతకీ ఎవరు ఈ అబ్బి? ఈ అబ్బాయి, ఈ అబ్బాయి నా పెళ్ళి చెప్పండి. మా పనోడు. చిన్న అవసరం ఉందంటే భీమిలి నుంచి రప్పించావు. నా పెళ్లి కోసమే కదా? అవునమ్మా నీ పెళ్లి కోసమే. నా పెళ్లి అయినంత వరకు ఏడనే ఉండాలి నువ్వు? ఉంటానండి, కానీ ఇతనే ఉండనివ్వట్లేదు. పని అయిపోయింది, పంపించేస్తాను. నా పెళ్ళైనంత వరకు ఉండాలి. అబ్బాయి నీ పేరేమి? మధు. మధు, నా పెళ్ళైనంత వరకు ఉండాలి నువ్వు. అబ్బే అలా కాదమ్మా. లేకుంటే మా నాయనతో చెప్తాను. నా పెళ్ళి. నీ పెళ్ళి ఎలా రా బాబు, అనిసలు చెప్తున్నాడేటి మీద పట్టుడేటమ్మా అల్లుడు గారు. నేనంతే అంకుల్, మీరు నన్ను సరిగ్గా చూడలేదు గానీ అందరూ అలాగే పడతారు అంకుల్ నా మీద. అందులో మీ అమ్మాయి కూడా ఒకతే. నిన్ను. నా పెళ్ళి ఉంటావు కదా? ఉంటానండి. ఏం చేద్దామమ్మా కోమలి? అంకుల్ చెప్పాను కదా అంకుల్, పెళ్ళైనంత వరకు మీతో పాటే ఉంటాను, మీతో పాటే కలిసి వచ్చేస్తాను. చూస్తారు కదా కోమలికి మినిమం 2 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటాను. సరే ఏమైనా పెంట చేసినట్టు కనపడాలి, ఆ పెంట రెడ్డి కత్తికి రాంటకి ఇచ్చేస్తాను నిన్ను. సరే అంకుల్. ఇలా నా రూమ్ లో ఉండకో, పడుకునేటప్పుడు వచ్చి మళ్ళీ అటకెక్కు. సరే అంకుల్. ఏంది బావా ఖాళీగా ఉండవా? మార్కెట్ లో పని ఉండది, అట్ట పోయి తొంపా. పదండి బావ గారు. కోమలి మధు, మధు ఏంటా అరుపులు? చూసావా ఎలా సెట్ అయిపోయినా ఇక్కడ? ఇంకా మీ బాబు చూసినా ఏం పర్వాలే, పెళ్లిలో ఆడవిడంతా మందే. తక్కేం కాదు, తిన్నంగా ఉండలేదనుకో, తిన్నంగా మా నాన్నగారు ఆ పెంటారెడ్డి దగ్గర తీసుకెళ్లిపోతారు. ఇన్ని మేనేజ్ చేసిన మీ నాన్న మేనేజ్ చేయలేనా కోమలే? కాదు ఇందాక నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, ఆ బుల్లిగోగాడు అంత ఏడవున్నాడు, ఆ మహానుభావుని చేసుకోబోతున్న మీ అక్క చిల్లిగా శ్రావణి ఒకసారి చూపించొద్దాం. పదా తీసుకుని వెళ్తాను. ఏమే కోమలి టిఫిన్ చేసావా? చేశాను పిన్ని. ఈ కుర్రాడు ఎవడు? అది మా పనుడు. పనుడు అంటుందేంటి కోమలి? పనుడు ఏడు కోమలి. మా నాన్న అలానే కదా మధు నిన్ను ఇంట్రడ్యూస్ చేశారు, ఒక్కొక్కరికి ఒక్కోలా చెప్తే తర్వాత నువ్వే బుక్ అయిపోతావు. సరే అక్కను కలవడానికి వెళ్తున్నావా? అవును పిన్ని. ఏమే కోమలి తిన్నావా? తిన్నానత్త. ఈ అబ్బాయి ఎవడు? మా పనుడు అత్త. పనుడట? పనుడా? పనుడికి ఇంత బిల్డప్ ఏంటి, టీషర్ట్ మీద షర్ట్ వేసాడు. మీరు వాళ్ళ ప్లేస్ లాక్ మీద వేసుకున్నాం. ఏమ్మా కోమలి తిన్నావా? కోమలి తిన్నది, నేను కోమలి పనుడినే. నిన్నెవడ్రా అడిగాడు? కోమలి పనుడు అంటున్నావు, నోర్లేస్తుందంటే. తప్పు అయిపోయిందమ్మా, క్షమించండమ్మా. అమ్మగారు వెళ్దామా? అదా ఉండండి అత్త, వస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండి ఆడుతాని. ఏటి కోమలే, ఇందాకలు మీ నాన్న పనుడు అంటే కాదని చెప్పొచ్చు కదా. మధు బుల్లిగోబ బావ అసలుకే తేడాగాడు. ఆడు తేడాగాడు అయితే మీ అక్కనిచ్చి ఎందుకు చేస్తున్నారు? ఏహే ఆ తేడా కాదు, ఏం జరిగినా వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్పేస్తాడు. ఇంకా అక్కడ మా నాన్న అవునని నేను కాదని వాదించామనుకో, ఆ మరుక్షణమే పెంటారెడ్డి కత్తి కింద ఉండి అవునో కాదో చెప్పాలి. గొప్ప సంబంధం కలుపుకుంటున్నారా బాబు, పద మీ అక్క దగ్గరికి. ఏది మీ అక్కది? ఇదో పాప కామలి, వాళ్ళ అక్క లోపల ఉంటుంది, కొంచెం పిలమ్మా. మధు కానీ మా అక్క చిల్లిగావ శ్రావణి. నిజంగానే చిల్లిగావలాగా ఉందేటే, ఇది మీ అక్క? నీకే చెల్లిలాగా ఉంది కదే. నా మీద 2 నెలలు పెద్దదంతే. నువ్వు మధు కదా? నేను మీకు తెలుసా, కోమలి ఎప్పుడు చెప్తుంటా నీ గురించి, 2-3 సార్లు ఫోటోలు చూపించింది, అప్పుడు చూశాను. ఆహా ఇలాంటి పనులు కూడా చేస్తుంటావేటి, మనమే మధు అంటే. కాదు కోమలి మీద 2 నెలలు పెద్ద అంటే నీకు ఇప్పుడు 19 సంవత్సరాలు, నీకప్పుడే పెళ్ళేటి. ఏం చెప్తావు, మంచి సంబంధం అది ఇది అని ఆ బొక్కల బుల్లిగా ఒక అడిగించి పెళ్లి చేసేస్తున్నారు. చేసుకోబోయేవాడిని బొక్కగా ఉంటుంది. బొక్కలే. అవును, ఇంతకు నువ్వు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టావా? ఇన్స్టాగ్రామ్ చెప్పలేదు కోమలి, నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ని, చిల్ గర్ల్ శ్రావణి, 50K ఫాలోవర్స్. నా రీల్స్ చూస్తావా? తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చెప్పు, రీల్స్ చేద్దాం. పాపం రీళ్లు పాముకుంటున్న వయసులో కత్తులు పాముకున్న వాళ్ళకి ఇచ్చి కట్టబెట్టేస్తున్నారు.
కాదు కొంగలే 19 సంవత్సరాలకే పెళ్లి చేయస్తుంటే కేసేయొచ్చు కదా అలాంటి తోడిని లేసేయొచ్చు కదా అది నిజమే అయినా మీ అక్కకేం పట్టనట్టుగా అంత హ్యాపీగా ఉందటే అక్క మేము మళ్ళీ వస్తాం ఇలా రా నువ్వు చూడు దానికి లేని బాధ మనకెందుకు చెప్పు పోని మధ్యలో దూరి మనం ఏమైనా చేద్దామన్నా ఒక్కసారి ఆ పెంటారెడ్డి కత్తిని గుర్తు చేసుకో ముందు వెనక మూసుకుని కూర్చోవటమే బెస్ట్ అనిపిస్తుంది హలో సాయంత్రానికి బయలుదేరిపోతారు కదా ఆ బస్సుడు ఫాస్ట్ దిగిపోతే గడికిచ్చేయండి రేపు పొద్దున కల్లా జమ్మలమడికి ఇచ్చేయాలి ఏంటి ఇచ్చేయాలంటే వేటి మీ బ్యాగులు ఇంకేటన్నా ఏంటి ఇచ్చేయడానికి మరేమి గట్టికి ఇచ్చేయగలను ఇడ్లీ బొక్కడెట్టి వస్తున్నాడు ఏం మధు ఎందుకంత కంగారు పడుతున్నావు అయినా ఇల్లేట బాబు దొంగతనం చేసి దాక్కుందామని వచ్చిన దొంగకు పోలీస్ స్టేషన్ లాగా ఉంది ఈ కటౌట్ ఎక్కడ చూసావు ఎక్కడిచ్చాం బాబు నేను ఎక్కడ చూసాను నన్న నన్ను ఎక్కడ చూసారు లేదమ్మా ఎక్కడ చూసాను మీరు ఎవరినో చూసి నన్ను చూసాను అనుకుంటున్నారు మీది ఏ ఊరమ్మా ఇక్కడ జమ్మలమోడిగా నాకు ఇచ్చి మరి నీ యాసెట్ విజయనగరం జిల్లా లాగా ఉంది యూట్యూబ్ లో ఫిల్మ్ ఎమోజీ ఛానల్ చూసి నేర్చుకున్నాను లేదు లేదు ఎక్కడో చూసాను ఎక్కడ చూసాను మీరు ఇలా సంబంధాలు చూసుకోండి నన్ను అందుబెత్తన్నారా కొమ్మలే నువ్వు రాకోమలే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు చెప్పరా రూపేష్ బ్రో ఎక్కడున్నారు బ్రో అదేరా మా వీధి మరి చెట్టు దేరా మీ వెనకాలే ఉన్నాను బ్రో సూపర్ భలే తిరిగారు బ్రో ఏటి బ్రో మొహాలు ఎలా మారిపోయి మాకింకేం బాధలు ఉంటాయరా మధుగాడి గురించే సూపర్ బ్రో సూపర్ ఫ్రెండ్షిప్ మీది భలే బాధపడుతున్నారు ఏట్రా ఎందుకు వచ్చావు ఇప్పుడు అదేటి బ్రో అలా అంటున్నారు ఫోటోలు దిగడానికి యాక్టివ్ గా పిలిచారు ఫోటోలు ఇవ్వడానికి వస్తే బోర్కి వచ్చిన యాక్టివ్ లా పెట్టారండి బ్రో ఫేస్ ఫోటోలు తెచ్చావా ఏ తెలిపేవురా మధు ఏంట్రా బాధపడుతున్నానరా ఇదిగో ఇదిగో వచ్చాయి అవే డౌన్లోడ్ చేస్తున్నాను సూరేష్ బ్రో ఒక్కడే కాదు బ్రో మీ ముగ్గురు అయిపోయి బ్లూటూత్ లాంచ్ చేయండి బ్రో పంపించేస్తాను వాట్సాప్ చేసిరా వాటి పోద్ది బ్రో బ్లూటూత్ ఆన్ చేయండి చేసాం పంపించు బ్రో నా దాంట్లో బ్లూటూత్ పనిచేయట్లేదు వాట్సాప్ లో పంపించేస్తాను ఒరే ఏటనాలరా నిన్ను ముందు ఆ ఫోటోలు చూసాక అనండి బ్రో ఈ ఫోటో ఏంట్రా ఎలాగుంది ఏ ఫోటో బ్రో చూసి చెప్పండి ఎలా ఉన్నాయో ఫోటో ఏంట్రా ఎలాగుంది ఏ ఫోటో బ్రో ఏ చూపించేది సూపర్ బ్రో ఏట్రా సూపర్ ఇంట్లో నేనేది పిల్ల వెనకాల ఉన్నారు బ్రో దీని కోసమా నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను నేను పిల్ల వెనకాల ఉంటే ఫోటోలో ఎలా కనిపిస్తాను రా సూపర్ బ్రో మంచి కోసం వేశారు ఆన్సర్ ఉంది మీరు ఇక్కడ సేడపో ఇచ్చారు కదా బ్రో మిమ్మల్ని ఇంకా బాధపడ్డాం ఎందుకని పిల్ల వెనకాల ఇచ్చాను ఈడి సింహం ఫోటో ఏడ్
బోలనే ఉంది బ్రో కింద నేట్రా అది లైన్ కింగ్ బ్రో కింగ్ లోకి అమ్మ ఎందుకు వచ్చిందిరా సూపర్ బ్రో మంచి క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఉంది మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్ ఈ ఫోటోలో నేను ఎక్కడరా మీరేం అడిగారో ఒక్కసారి గుర్తుంచుకోండి బ్రో నా పక్కన హార్ట్ బ్రేకింగ్ సింబల్ పెట్టమన్నాను సూపర్ బ్రో అదే కదా బ్రో పెట్టాను అది పెట్టే అందులో నేనేదిరా అది మీ పక్కన పెడితే దాని పక్కనే కదా బ్రో మీరు ఉంటారు దాని పక్కనే మీరు ఉన్నారు కాకపోతే ఫోటోలో ప్లేస్ లేదని ఇంకొంచెం పక్కనెట్టాను ఇదిగోండి చూడండి మీ టీ-షర్ట్ కనిపిస్తుంది మహేష్ బ్రో మీ ఫోటోలు కూడా పంపించాను చూసుకోండి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది ఒరే ఏ ట్రై ఇవన్నీ మెచ్యూర్ ఫంక్షన్ ఆల్బమ్ లో చేస్తారు దబ్బు బ్రో అలా అనకండి బ్రో 2 నైట్స్ నో స్లీప్ ఆ ఫోటోలు డూప్ చేయడానికి ఎంత టైం పడింది తెలుసా బ్రో నీ ఫోటోలు వద్ద ఏం వద్రా బాబు నువ్వు వెళ్ళరా బాబు ముందు మా మధుగడ గురించి బాధపడుతుంటాం మేము పోన్లే ఫోటోల కోసం తాపత్రయం పడుతున్నారు కదా ఈ రోజు సాయంత్రం ఊరు వెళ్తున్నాను ఇటు వెళ్ళిపోదాం అని వచ్చాను బ్రో సరే మీరు బాధలో ఉన్నట్టున్నారు అప్లోడ్ చేసినప్పుడు మాత్రం నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోకండి బ్రో ఎవడైనా అప్లోడ్ చేస్తాడరా వాటికేం బ్రో సూపర్ గా వచ్చే కదా ఆ వచ్చేలేరా బాబు ఎంతకి ఏ ఊరు వెళ్తున్నావు కడప బ్రో సూపర్
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.